టీటీడీ ధర్మకర్తల మండలి చైర్మన్ గా వైవి సుబ్బారెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ప్రథమ సేవకుడిగా రెండోసారి అవకాశం రావడం తన పూర్వజన్మ అదృష్టంగా భావిస్తున్నారని అన్నారు. గత రెండేళ్లుగా సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తూ మెరుగైన సౌకర్యాలు కల్పించామని తెలిపారు. సామాన్య భక్తులను శీఘ్రంగా స్వామివారి దర్శనం కల్పించడంలో విజయవంతమయ్యామన్నారు. తిరుమలలో చారిత్రాత్మక నిర్ణయాలు మార్పులు తీసుకురావడంతో పాటు వాటిని అమలు చేశామని వైవి సుబ్బారెడ్డి తెలిపారు. తెలుసో తెలియకో ఏమన్నా తప్పులు జరుగున్నా కాపాడమని ఆ కలియుగదైన వెంకటేశ్వర స్వామిని వేడుకుంటున్నా. రాష్ట్రంలో ప్రజలందరూ సుఖంగా సంతోషంగా ఉండాలి. ఆ కలియుగదైన వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో దేశవ్యాప్తంగా ఉండే భక్తులు, ప్రపంచవ్యాప్తంగా ఉండే భక్తులు, ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో ఉండే భక్తులు, ప్రజలు అందరూ కరోనా వ్యాధి నుంచి త్వరగా కోలుకోవాలని, ఏ విధంగా అయితే గత 2 సంవత్సరాల నుంచి ప్రజల మేలు కోసం ముఖ్యంగా కరోనా వ్యాధి ప్రబలుతున్న తరుణంలో వెంకటేశ్వర స్వామి గారి ఆశీస్సులు ప్రజలందరికీ ఉండాలి. ఈ కరోనా వ్యాధి నుంచి ప్రజలను కాపాడాలని ఏ విధంగా గత 1.5 ఇయర్ నుంచి మేము వివిధ కార్యక్రమాలు భక్తుల క్షేమం కోసం, ప్రజల క్షేమం కోసం చేస్తున్నాము. అవి ఇంకా రాబోయే 2 ఏళ్లలో ఈ వ్యాధి నుంచి ప్రజలు పూర్తిగా ముక్తి చెందేంత వరకు ఆ కార్యక్రమాలు కూడా కంటిన్యూ చేస్తాం. ఎన్నో చారిత్రాత్మక కార్యక్రమాలు కొన్ని మొదలుపెట్టి కూడా పూర్తి చేయలేకపోయిన సందర్భాలు ఉన్నాయి. అవన్నీ కూడా రాబోయే 2 ఏళ్లలో పూర్తి చేసే విధంగా మమ్మల్ని అందరినీ దీవించాలని, మా ముఖ్యమంత్రిని, ప్రజల్ని, మా పాలక మండలిని దీవించాలని కలియుగదైన వెంకటేశ్వర స్వామిని వేడుకుంటాం. త్వరలోనే చేస్తారమ్మా, లాస్ట్ టైం కూడా అంతే కదా. వైజాగ్లో టెంపుల్ యాక్చువల్గా ఫిబ్రవరిలోనే ప్రారంభించాల్సిన ఉంది. ఈ లాక్డౌన్ పెట్టడం వల్ల అది ప్రారంభోత్సవం పోస్ట్పోన్ చేయాల్సి వచ్చింది. కానీ ఈ మధ్యకాలంలో మేము పండితులతోటి, స్వామీజీలతో మాట్లాడితే దక్షిణాయనంలో కుంభాభిషేకం చేయకూడదు, ఓన్లీ ముఖ్యంగా విష్ణావతార దేవాలయాలు, అంటే మన వెంకటేశ్వర స్వామి దేవాలయాలు దక్షిణాయనంలో చేయకూడదని చెప్పారు. దాన్ని బట్టి ఇంకెప్పుడు రాబోయే రోజుల్లో మంచి రోజులు, ఉత్తరాయణం ఎప్పుడు వస్తుందో ఎందు మళ్ళీ ఒకసారి స్వామి నా బోర్డు ఛార్జ్ తీసుకున్నాక